హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధువాసు. ఈరోజు మేము సలార్ మూవీ చూద్దామని చెప్పి డ్రాగన్ మార్ట్లో నోవా సినిమాస్కి వచ్చాము. మీకు కూడా ఒకసారి థియేటర్స్ ఎలా ఉంటాయి, టికెట్ ప్రైజెస్ ఏంటి అని చూపిద్దాం అనుకున్నాను. నాకైతే దుబాయ్లో ఇదే ఫస్ట్ మూవీ అండి. మన లోకల్ థియేటర్స్లో ఉన్నట్టు పెద్ద పెద్ద కటౌట్స్, దండలు, ఆ పాలాభిషేకాలు అవైతే ఇక్కడ ఉండవు. వాటిని ఖచ్చితంగా ఇక్కడ మిస్ అవ్వాల్సిందే. మా వాడికి సూపర్ హీరో కనిపిస్తే చాలు, వీడు కూడా అక్కడికి వెళ్ళి ఒక స్టాచ్యూ అయిపోతాడు. ఫోజులు, బిల్డప్లు, అబ్బా, అబ్బాయిలు పెరిగే కొద్దీ చాలా హీరోయిక్గా బిహేవ్ చేస్తారు కదండి. మీ అబ్బాయిలు కూడా అంతేనా? ఇక్కడ టికెట్స్ అని కనిపిస్తుంది కదండి, ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాలి. మేమైతే ఆన్లైన్లో టికెట్స్ కొనేసాం. ఒకవేళ క్యూ లైన్స్ కానీ ఎక్కువ ఉంటే ఇక్కడ ఈ స్క్రీన్స్ ఉన్నాయండి, ఇక్కడికి వచ్చి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకసారి పైన ఈ సీలింగ్ లుక్ వేసుకోండి, నాకైతే భలే డిఫరెంట్గా అనిపించింది. ఇదంతా కూడా స్నాక్స్ కార్నర్. మనకి టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో స్నాక్స్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. ఇంతకీ మీకు టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదూ. ఒక్కొక్క టికెట్ 50 dirhams పడిందండి. 50 dirhams అంటే దగ్గర 1150 రూపాయలు అనమాట. వచ్చాడండి మన ఫోజుల రాయుడు, దేన్ని వదలడు. ఈ డ్రాగన్ మార్ట్ నోవా సినిమాస్లో అయితే 12 screens ఉన్నాయండి. మనదైతే 9th screen. పదండి, మన స్క్రీన్ ఎక్కడుందో వెతుక్కుందాం. ఈ సోఫాలు అయితే కూర్చోడానికి భలేగా ఉన్నాయి. ఇలా ఈ వ్యూ చూస్తుంటే ఏదో ఏలియన్ ప్రపంచంలోకి వచ్చినట్టుంది. మీకేమనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఇటువైపు 9 లేదు, పదండి, మన 9 ఎటుందో అటు వెళ్ళిపోదాం. ఒక్క సీన్ మిస్ అయినా టికెట్ కి న్యాయం చేయలేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి సినిమా స్టార్ట్ అవ్వకముందే మనం వెళ్ళిపోవాలి గబగబా. ఇంత ఫాస్ట్ గా వచ్చి లోపలికి వెళ్ళకుండా ఎక్కడ కూర్చున్నామేంటి అనుకుంటున్నారా? ఇంకా క్లీన్ చేస్తున్నారంటండి. వాళ్ళు బయటకు రాగానే మనం వెళ్ళిపోదాం. అదండి, ఇంకా మరి మన సలార్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఇంకా మరి మన సలార్ మేనియా మొదలెట్టేద్దాం. లోపలికి మనమే ఫస్ట్ వచ్చామండి. ప్రభాస్ ని చూడాలన్న గావరా, ఇంకా ఎవరు రాలేదు కదా. ఒకసారి లోపల ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం. ఈ కింద 3 rows లో టికెట్ కావాలంటే 30 dirhams అండి, అంటే 700 రూపాయలు పడుతుంది. అందు పైనుంచి 2nd row సెంటర్ సీట్స్ అనమాట. సినిమాని అసలు ఎంజాయ్ చేయడంలో ఎక్కడా మనం తగ్గట్లేదు. ఇక మనం సినిమాని ఇలాగే ఎంజాయ్ చేయబోతున్నామండి. మన వ్యూ అయితే ఇలా ఉంటది. మన సినిమా అయితే మొదలైపోయిందండి. ఇంతకు మించి ఏమైనా చూపించానంటే నా మీద ప్రైవసీ కేసు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.